ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లపై ఫోకస్ చేసింది సర్కార్. ఉమ్మడి జిల్లాల వారీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 7000 మంది ఎస్జీటీలు 1500 మంది ఎస్సీలకు ప్రమోషన్లు వస్తాయని తెలుస్తోంది. విద్యాశాఖ సమీక్షలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగానే ప్రమోషన్లు ఇస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జనవరి 31లోగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఈఓ ప్రమోషన్లకు అడ్డంకు లేని హైదరాబాద్లో హెచ్ఎంలకు మొదట ఇవ్వాలని, మిగిలిన జిల్లాల్లోని హెడ్ మాస్టర్లకు తర్వాత ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది విద్యాశాఖ. ప్రమోషన్లు ఇతర విషయాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రంతో పాటు విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేశారు. ప్రమోషన్లపై రెడీ చేసిన రిపోర్టును ఇవాళ్ళు రేపు సీఎం కేసీఆర్ కు ఇవ్వనున్నారు. 5 ఏళ్ల నుంచి టీచర్లకు ప్రమోషన్లు లేక వేలాది సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం వచ్చాక 2015 జూలైలో కేవలం బదిలీలు మాత్రమే చేసి వివిధ కారణాలతో ప్రమోషన్లు ఆపేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా వాటిలో 31 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉంది. టీచర్లంతా పాత జిల్లాల పరిధిలోనే పనిచేస్తున్నారు. స్థానికత ఇష్యూ వస్తుందనే ఆందోళన ఉన్నా ఇప్పటికే పలు శాఖలు ఉమ్మడి జిల్లాల ప్రకారం ప్రమోషన్లు ఇచ్చాయి. టీచర్ల ప్రమోషన్లను అదే పద్ధతిలో ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వెంటనే సీనియారిటీ లిస్టులు రెడీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రమోషన్లు ఇస్తే 9000 మందికి బెనిఫిట్ జరగనుంది. 7000 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, 1500 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు వస్తాయి. హెడ్ మాస్టర్లకు ఎంఈఓలుగా ప్రమోషన్లు ఇవ్వడంపై కొన్ని లీగల్ సమస్యలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేసే హెడ్ మాస్టర్లకు మాత్రమే డిప్యూటీ ఐఓఎస్ గా ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం ఆదేశాలతో నెలాఖరులుగా టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక స్కూళ్ల ప్రారంభం, మిడ్ డే మీల్స్ అంశాలపై రివ్యూలో చర్చ జరిగింది.